రైట్, తాజా సమాచారం చూస్తున్నాం. పొత్తులపై చర్చలు జరిపేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో చంద్రబాబు బీజేపీ పెద్దలను కలవనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన కోసం బీజేపీతో పొత్తులపై క్లారిటీ రానుంది. ఈ నెల 8న పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మూర్తి, ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఏదైతే వైసీపీ పార్టీని ఓడించే లక్ష్యంగా కూడా మిగతా పార్టీలన్నీ కూడా ఏకమవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు వెళ్లనున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రేపు జరగబోయే, ఎప్పుడైతే 2024 ఈ ఏడాది జరిగే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పొత్తులతో కలిసి వెళ్తానికి, అంటే మిత్రపక్షంగా కూడా గతంలో ఏదైతే 2014లో కూటమిగా బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్ళాయో అదేవిధంగా కూడా ఈసారి కూడా బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్లేటువంటి ఈ ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీ పెద్దలను, బీజేపీకి సంబంధించి పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి చర్చించేందుకు చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీ వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఏపీ రాజకీయాలు అయితే మాత్రం హీట్ పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొన్నటి వరకు కూడా వైసీపీకి పోటీగా కేవలం జనసేన టీడీపీ మాత్రమే కలిసి పోటీకి ఎన్నికల్లోకి వెళతాయి, సీట్లు సర్దుబాటు ఉంటుంది అనుకున్న నేపథ్యంలో హఠాత్ గా కూడా బీజేపీ టీడీపీ జనసేనతో కలుస్తుంది అని తెలియడంతో కూడా ఒక్కసారిగా కూడా రాజకీయాలు హీట్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇది ఈ పర్యటనకి ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాడు, అధికార పార్టీకి సంబంధించి ఏదైతే ఓటు ఉంటుందో ఆ ఓటు దేన్ని కూడా చీలనివ్వను, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఏదైతే ఉంటుందో వాటిని చీలనివ్వనని ఆయన ఇప్పటి సభలో చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కనపడింది. మొన్నటి వరకు కూడా బీజేపీ ఈ పొద్దులో టీడీపీతో అదేవిధంగా జనసేనతో కలగపోవచ్చు అనేటువంటి ఈ వదంతులు అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా రాజకీయ పరిణామాలు అయితే మారిపోయినాయని చెప్పుకోవాలి. బీజేపీ కూడా ఈ పొత్తులోనే రావడంతో ఒక్కసారిగా కూడా ఏపీ రాజకీయాలు అయితే హీట్ పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రేపు ఢిల్లీ పెద్దల్ని, బీజేపీకి సంబంధించిన నాయకుల్ని చంద్రబాబు కలుస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి ఈ బీజేపీకి సంబంధించిన నాయకులను కలిసేటువంటి ఈ పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సీట్లకు సంబంధించి సర్దుబాటు కూడా అయినట్టు కూడా తెలుస్తున్నటువంటి సమాచారం. మూర్తి, థ్యాంక్ యూ రవికృష్ణ.